నమస్కారం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, డబ్బు సంపద ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలండి? డబ్బు అనేది సంపాదిస్తే వస్తుంది, చాలా కష్టపడితే వస్తుంది. దాని ద్వారా డబ్బుని అభివృద్ధి చేసుకోవచ్చు, డిపాజిట్లు చేయొచ్చు, లేదంటే ఇన్సూరెన్స్లు చేయొచ్చు. ఇలా చాలా అపోహలు ఉన్నాయి. కానీ ఒక వ్యాపారం ఉన్నాడు, అతనికి రోజు ఒక 2000 నుంచి 5000 కస్టమర్స్ వస్తున్నారు, అంతకంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నాడు. చాలామంది విషయాల్లో ఏం జరుగుతుందంటే, బాబు ఎలా ఉంది వ్యాపారం అంటే యావరేజ్గా ఉందని చెప్తారండి. ఏమని చెప్తారు? యావరేజ్గా ఉందని చెప్తారు. రోజు ఎంత వస్తుంది? ఒక 5000 10000 వస్తుంది. ఇతను ఎప్పటి నుంచి చెప్తున్నాడండి? అతనికి బుద్ధి తెలిసినప్పటి నుంచి అదే మాట చెప్తున్నాడు. అంటే ఎక్కువ వచ్చింది, ఎప్పుడన్నా కొద్దిగా ఒక 500 1000 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఆ రోజు సంతోషపడ్డాడు. ఇంకో రోజు 500 1000 రూపాయలు తక్కువ వచ్చింది, రెగ్యులర్గా వచ్చి యావరేజ్ కంటే తక్కువ వచ్చింది. అప్పుడు బాధపడుతున్నాడు, అయ్యో మళ్ళీ తగ్గింది వ్యాపారం, ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్నాడు. మరి ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడ్డావు కదా, తక్కువ వచ్చినప్పుడు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అంటే నీకు యావరేజ్ అనేది ఒకటి సెట్ అయింది కదా, మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. యావరేజ్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, మీ మనసు ఏది చెప్తే అదే జరుగుతుంది. యావరేజ్ కంటే ఇక వాడు ముందుకు పోడిక, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి? ఈరోజు మీకు ఒక 10 మంది కస్టమర్లు వచ్చారు. ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని ఉదయం రాగానే ప్రశాంతం కూర్చోండి, ఓ పెన్ను తీసుకోండి. మీకు రోజు 10 మంది కస్టమర్లు వస్తున్నారు, అది కామన్ అయిపోయింది, అది యావరేజ్గా మీకు సెట్ అయిపోయింది మైండ్లో. ఆ రోజు రాయండి, ఈరోజు నాకు 12 మంది కస్టమర్లు వచ్చినందుకు కృతజ్ఞతలు. మీరేం చెప్తున్నారు? 10 మంది కాదు, 10 మంది దాటింది, ఇప్పుడు 12 మంది కస్టమర్లు వచ్చినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ నెక్స్ట్ డే రాయండి, 15 మంది కస్టమర్లు వచ్చినందుకు కృతజ్ఞతలు. మీ యొక్క మనసుని ఆ ఉన్న యొక్క మీకు యావరేజ్ అనేది తీసేసి మైండ్లోంచి దాన్ని పెంచుతున్నారు మెల్లిమెల్లిగా. 12 అయిపోయింది 15 అయిపోయింది, తర్వాత రోజు 20 రాయండి, తర్వాత 25 రాయండి, రాస్తూ పండి. ఇప్పుడు మీ మనసుకి ఏం అలవాటు అయిపోయిందంటే, దీన్ని మనసుకున్న శక్తి అంటారండి. డబ్బు కానీ సంపద కానీ ఏదైనా మనం కోరుకోవడం వల్ల, అంటే మన మనసుకి ఒప్పచెప్పడం వల్లనే వస్తుంది తప్ప, నేనేదో చేస్తున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, దానివల్ల వస్తుందని మాత్రం మీరు అనుకోకండి. రాయండి, అలా రాస్తూ పండి, రోజు పెంచుతూ పండి. మీరు ఒక 1 వీక్లో చూడండి, ఒక వారంలోపు మీకు మెల్లిగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 10 మంది పోయి 12 మంది వస్తారు, 12 మంది పోయి 15 వస్తారు. అలా మీ వ్యాపారం అనేది డెవలప్ అయ్యి, ఇక మీ మైండ్లో యావరేజ్ అనేది మళ్ళీ పొరపాటం కూడా రానివ్వకండి. యావరేజ్ అన్నారంటే యూనివర్స్ అదే తీసుకుంటుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇలా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఏదైనా సరే, ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఉంటుంది, ఎప్పుడు ఇంతే ఉంటుంది, 1 లక్ష 2 లక్షలు ఉంటుందండి. ఎప్పుడు ఎందుకు 1 లక్ష 2 లక్షలు ఉంటుంది? మరి వేరే వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది కదా, అది చెప్పండి. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుంది, ఈ మాట చెప్పండి. నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుంది అనుకోకుండా ఏదో ఆఫర్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఎప్పుడు 1 లక్ష 2 లక్షలు ఉండేది, అది 3 4 5 లక్షల దాకా కూడా పెరగచ్చు. అలా మీరు ప్రతినిత్యం చెప్తుండండి. ఇక్కడ కేవలం మీరు చెప్పేదాన్ని బట్టే మీ యొక్క వ్యాపారం కానీ మీ యొక్క అభివృద్ధి అనేది దాని మీద ఆధారపడి ఉంటుందండి. డబ్బు సంపద ఏదైనా సరే అభివృద్ధి చేసుకోవాలన్నా, దాన్ని డౌన్ఫాల్ చేసుకోవాలన్నా మీ చేతిలోనే ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోకుండా అతనికి ఏదో స్కీమ్లో 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎంత సంతోషపడుతున్నాడంటే, అసలు నేను ఊహించలేదు ఈ 1000 రూపాయలు వచ్చినాయి వస్తాయని చెప్పేసి, నేను ఊహించలేదు, అనుకోకుండా అలా వచ్చేసినాయి అని 10 మందికి చెప్తున్నాడు. ఇక్కడ గట్టిగా పట్టుకోండి. ఏమంటున్నాడు? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే స్కీమ్లో 2000 పోయినాయండి. ఎందుకు? ఆ వచ్చిన 1000 రూపాయలని తను ఎక్సెప్ట్ చేస్తలేడు, నేను నమ్మలేకపోతున్నాను, నిజంగా నాకు ఇలా వస్తుందని అనుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్మలేకపోతున్నావో, నెక్స్ట్ టైం అయిపోయింది, అది లాస్ చేసేసి. ఎక్కడ పెడుతున్నారు ఇదంతా మీ ఆలోచన? మీ మనసుకి ఇస్తున్నారు మీరు. కాబట్టి మీరు ఏది చెప్తే అది చేస్తుంది మనసు. దానికి మంచి చెడు లేదు, ఆడమగ తేడా తెలీదు, దానికి జోక్స్ అంటే కూడా తెలీదు, ఏమీ తెలియదు దానికి. మీరు ఏది మాట్లాడతారో విశ్వంలో రికార్డ్ కాబడుతుంది. మీ యొక్క మానసిక శక్తి ద్వారా విశ్వం మీకు ఏదైనా చేకూరుస్తుంది, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అంతేనండి. వేరే ఎగ్జాంపుల్ ఇంకేమైనా చెప్తారా దానికి సంబంధించి? చెప్తాను. డబ్బు సంపద విషయంలో అభివృద్ధి ఎలా వస్తుంది?
మీరేం చేయాలంటే ఈ మంత్ నాకు యావరేజ్గా ఇంత వస్తుంది. ఒక పేపర్ తీసుకోండి, ఉదయం లేవగానే చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. కూర్చొని ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి, ఇది సామాన్య క్లాస్లోనే చెప్తాను కానీ అందరి బావు కోసం ఇక్కడ ఒక్కటి రిలీజ్ చేస్తున్నాను నేను. నార్త్ సైడ్ ఫేస్ చేయండి, ఎందుకంటే నార్త్ సౌత్ ఏదైతుందో ధనము రుణం ధనరుణ అవశాలు ఉంటాయి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఆ యొక్క దక్షిణ ధ్రువం ఉత్తరం. కాబట్టి నార్త్ సైడ్ ఫేస్ చేయండి. ఫేస్ చేసి మీకేమేం కావాలి, ఎంత కావాలి, ఎప్పటి వరకు కావాలి, ఈ స్పష్టత ఉండాలండి. ఇప్పుడు నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు ఎప్పటిదాకా కావాలి? మనం అనేస్తాం అరే డబ్బు ఎంత కావాలి నీకంటే, నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఎప్పటిదాకా? 10 కోట్లు కావాలి. ఎప్పటిదాకా? నువ్వు చచ్చే మూమెంట్లో బెడ్ మీద పడుకున్నప్పుడు 10 కోట్లు వస్తే లెక్క పెట్టుకోలేక చావాలి. ఎవరు లెక్క పెడతాడు అయ్యాన్ని? కాబట్టి ప్రతిదానికి స్పష్టత ఉండాలండి. ఇక్కడ మీకు ఎంత కావాలి, ఎప్పటి వరకు కావాలి, ఎందుకు కావాలి, అది కూడా కావాలి. అవన్నీ పాయింట్అవుట్ చేస్తుంది యూనివర్స్. కాబట్టి ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, అమ్మ 1,00,000 రూపాయలు ఇవ్వంటే ఏమంటుంది, ఎందుకు రాని అడుగుతుంది వెంబట. అలాంటిది మీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే యూనివర్స్ ఎందుకని అడగదా, అడుగుతుంది. కాబట్టి దానికి లెక్క రాయాలి, ఆ 1,00,000 రూపాయలు ఎందుకు కావాలి, ఎప్పటి వరకు కావాలి. ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని దాని మీద రాస్తూ పోండి రోజు ప్రతిరోజు. మీకేమేం కావాలి, మనీ అఫిర్మేషన్స్ అంటారండి అవన్నీ. మీకేమేం కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి, డైలీ రాస్తూ పోండి. మీరు అలా రాస్తూ 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 ఏమవుతుందంటే మీ యొక్క మనసు అనేది దాన్నే పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రమే తీసుకొని యూనివర్స్కి ఇస్తుందని చెప్పాను. మీరు రాసిందంతా ఒక 1 వీక్ నుంచి మెల్లిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది మీరు చూస్తారు. ఖచ్చితంగా మీరు ఏమేమి రాస్తారో మనసు ద్వారా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. ఖచ్చితంగా మీ యొక్క డబ్బు విషయంలో కావచ్చు, సంపద విషయంలో కావచ్చు, అన్ని మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ మీరు కళ్ళతో చూస్తారు, అనుభవిస్తారు, ఆనందిస్తారండి. ఇది ఒక టెక్నిక్, ఎక్సలెంట్ టెక్నిక్ అండి. చూద్దామండి దీనికి సంబంధించి, అంటే మామూలుగా ఏ విధంగా పాటిస్తారు, ఎలా ఉంటుంది అనేది ఇంకోటి చెప్తానండి దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక వ్యక్తిని కలవాలి, ఇంకొక వ్యక్తిని ఇంపార్టెంట్ కలవాలి. అతను పదే పదే ఊహిస్తున్నాడు రేపు నేను ఫలానా సమయానికి ఆ వ్యక్తిని కలవాలి, అతని ద్వారా నేను ఖచ్చితంగా ఈ పని చేసుకోవాలి. అప్పుడు ఈయన ముందు ప్లాన్ వేసుకుంటాడండి రాత్రి పడుకుంటేప్పుడు, నేను 8 గంటలకు బయలుదేరాలి, 8 గంటలకు అక్కడ రీచ్ అవుతాను, ఆయన 8 గంటలకు వస్తాడు, ఆయన ద్వారా నేను ఇలా పని చేసుకోవాలి. ఇదాన్ని పదే 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 ఊహిస్తే ఎప్పుడైతే పడుకున్నాడో అప్పుడు మీ యొక్క మనసుకు ఉన్న శక్తి ద్వారా ఆ యూనివర్స్ ఆ ప్రోగ్రామ్ని ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టిందండి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి కొద్దిగా లేట్ అయిపోయింది బయలుదేరడంలో, కొద్దిగా లేట్ అయిపోయింది ఏదో అనుకోకుండా కారణాల వల్ల, ట్రాఫిక్ కావచ్చు ఏదైనా. అక్కడికి వెళ్ళేసరికంటే అతను బయటికి వెళ్తున్నాడు, సరిగ్గా ఆయన వెళ్ళేసరికి ఆయన బయటకు వెళ్తున్నాడు, ఈయన చూసి ఆగాడు ఆయన. లేకపోతే ఆ సమయంలో ఆయన అప్పటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈయన అఫిర్మేషన్ ఎలా ఉంది, నేను వెళ్తున్నాను, ఆయన సంతకం పెడుతున్నాడా లేకపోతే ఆయనతో నేను పని చేసుకుంటున్నాను, ఇదంతా ప్రోగ్రామ్ ఇచ్చేసాడు మనసుకి. ఆయన పోయేవాడిని కూడా ఆపేస్తుందండి అది. ఏదైనా సరే డబ్బు కావచ్చు, ఎవరైనా ఇస్తా ఉన్నారు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇలా ఏదైనా ఎవ్రీథింగ్ అండి. మీరు మైండ్లో మా ప్రోగ్రామ్ని మీరు ఫిక్స్ చేయండి, ఫిక్స్ చేసి పదే పదే దాన్ని ఊహించండి, పదే పదే దాన్ని ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఆలోచించి ఊహించి దాన్ని ప్లాన్ వేస్తారో అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఆ మనిషి అక్కడ పడండి, ఏదో బయలుదేరినా సరే ఏదో మర్చిపోయి కానీ మళ్ళీ మీకోసం అక్కడ వస్తాడు. డబ్బు సంపద కూడా అంతే అండి, మీరు ఏది కోరుకున్నదే మీ నుంచి దూరంగా పోదు, ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. మీరు ఏది కోరుకుంటే వస్తుంది, ఎంత కోరుకున్నా వస్తుంది, కేవలం మీరు ఊహించండి, ఏం కావాలనేది మీరు ఫిక్స్ చేయండి, అంతేనండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అది ఏ టైంలోనన్నా సరే దాని మీద ధ్యాస ఎక్కువ ఉండాలంటారు. మీరు డబ్బు కావాలా, డబ్బు మీద ధ్యాస పెట్టండి. నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను, 24 గంటలు మీరు ఏది కావాలంటారు దాన్ని ధ్యాస పెట్టండి. సైన్స్ ప్రకారం జస్ట్ 45 సెకండ్లు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడితే అది వచ్చేస్తుంది. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, మనం 4 రోజులు కూర్చున్నాం ఇంట్లో మాట్లాడుకుంటున్నాం, అరే పలానా సతీష్ ఇంకా మన దగ్గరికి రాలేదు, వాడు వస్తే బాగుండరా ఈ టైంలో, ఫోన్ చేస్తున్నాను అప్పటి నుంచి కలవట్లేదు, ఇలా మనం చెప్పుకుంటుంటాం అనుకోకుండా వీరు అలా మాట్లాడుతుంటే సతీష్ ప్రత్యక్షం అవుతాడు. మనం ఏమంటే అంటాం, ఓ
వందేళ్ళు బతుకుతావయ్యాను. ఎలా వచ్చాడు ఆ వ్యక్తి? ఇక్కడ సామూహికంగా అందరి యొక్క ఆలోచనలు, ఆ వైబ్రేషన్స్, దాన్నేమంటారంటే ఆలోచన తరంగాల శక్తి, అది ఒక నిమిషానికి సెకండ్ దానికి 50 Hz ఉంటుందండి. మీ ఆలోచన తరంగాలన్నీ ఆ యొక్క స్పీడ్లో వెళ్ళేసి ఆ వ్యక్తికి తగులుతాయి. ఆ ఆలోచన తరంగాలు ఆ వ్యక్తిని ఇక్కడికి లాగబడతాయి. సింపుల్, మీకు డబ్బు కావాలి, ఆ తరంగాలను మీరు ఎంత వీలైతే ఆ ఫ్రీక్వెన్సీలో మీరు రిలీజ్ చేయండి, వెళ్ళి మీకు కావాల్సిన డబ్బు తీసుకొస్తుంది. దీనికోసం మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ మీరు ఆలోచించండి. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క జీవితం. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను. మీరు దరిద్రంగా ఉన్నారు, పనికి రాకుండా ఉన్నారంటే మీ ఆలోచన తీరు. ఎందుకంటే ఇది నేను చేయలేను, ఇది నాతో కాదు అని మీరు పదే పదే ఏవైతే ఆలోచనలు ఇస్తున్నారో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినది కాదండి. కాబట్టి మ్యాక్సిమం పాజిటివ్గా ప్రయత్నించండి. మీరు ఏది కోరుకుంటే అది వస్తుంది. డబ్బు సంపద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. థ్యాంక్ యూ అండి.